సార్ పీచే జావా కెమెరా ప్లీజ్ మైకిల్ పెట్టు ఓకేనా రెడీనా ప్లీజ్ క్యాస్ట్ యువర్ ఓట్ రెస్పాన్సిబిలిటీ అంటే మొన్న మీరు నందేలో వెళ్ళారు కదా మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు మరి దానిపైన కొద్ది సోషల్ మీడియాలో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్డ్ విత్ ఎనీ పార్టీ అండి నాకు ఒఫీషియల్ గా ఏ పార్టీతో సంబంధం లేదు ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్ నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్ అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద రవి గారు అవ్వచ్చు లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు ఎవరైనా కావచ్చు పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను అండ్ మై సపోర్ట్ విల్ బీ దేర్ టు మై క్లోజ్ పీపుల్ అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే రవి సింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్ అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అనే ఉన్నాను బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను మాట ఇచ్చాను బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను ట్వీట్ పెట్టాను ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది అరే ఇలా మాట ఇచ్చాను కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలి నా మనసులో ఉంది అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నిల్చుంటున్నాను తెలుస్తుంది అంటే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా ఇలాగా వస్తానని నేను వద్దాం అనుకుంటానని చెప్పాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను భవిష్యత్తులో ప్లీజ్ క్యాస్ట్ యువర్ ఓట్ ఇట్స్ అ వెరీ రెస్పాన్సిబుల్ డే ఫర్ అస్ యాజ్ ఆల్ ఆఫ్ అస్ యు నో ఫర్ ది సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ I know it's quite hot, but let's put that little effort because today is the most crucial day for the next future, for the next few, 5 years of our life. Please cast your vote and please vote responsibly. Okay, thank okay. you. Sir, thank you. నాకు ఎందుకో ఈసారి చాలా నమ్మకం ఉంది that a lot of people, there'll be a huge turnout because I think people are also becoming more and more responsible.